హలో, ఈరోజు టాపిక్ వెల్తీ మైండ్ సెట్. ఓకే, వెల్తీ మైండ్ సెట్ మనము డెవలప్ చేసుకోవాలంటే మనం చేయాల్సిన చిన్న చిన్న పనులు ఏంటి అంటే, ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, మనం ఏదైతే శాలరీ ఉందో ఆ శాలరీని సేవ్ చేసుకోవాలి. ఎంత శాలరీ ఎంత వస్తుంది, 50% సేవ్ చేసుకోవాలంటే కష్టమైపోతుంది అనుకున్నప్పుడు 20% సేవ్ చేసుకోవచ్చు. ఆ 20% సేవ్ చేసుకున్న అమౌంట్ని ఎప్పుడు కూడా మనము మళ్ళీ మనీని ఎలా పుట్టించాలి అంటే, మళ్ళీ డబ్బుల ద్వారా డబ్బుల్ని ఎలా పుట్టించాలి అని ఆలోచించాలి. అలా సేవ్ చేసుకున్న అమౌంట్ని కొద్ది కొద్దిగా మీరే ఆలోచించండి. నెలకి ఒక 20,000 సేవ్ చేసామే అనుకోండి, అలా కొన్ని 2-3 ఇయర్స్ తర్వాత అలా సేవ్ చేస్తూ ఉంటే ఎంత కాదన్నా మనకు ఒక 10 lakhs అమౌంట్ అనేవి వస్తుంది అన్నట్టు. ఆ వచ్చే అమౌంట్ని ఏం చేసుకోవాలి, మళ్ళీ మల్టిప్లై అయ్యేటట్టు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ రకంగా అంటే సేవింగ్స్ 20% నేను జనరల్గా చెప్పాను, మీరు ఎంతైనా సేవ్ చేసుకోవచ్చు. మీరు పర్ ఇయర్ 5 lakhs సేవ్ చేద్దాం అనుకుంటున్నారా, పర్ ఇయర్ మీరు 2 lakhs సేవ్ చేసుకుందాం అనుకుంటున్నారా, ఎంతైనా కానీ మీకు వచ్చే శాలరీ అమౌంట్లోంచి ఒక అట్లీస్ట్ 20% అన్న సేవ్ చేసుకుంటే మనకి ఎప్పటికైనా అవి ఒక మంచి ఎమర్జెన్సీ ఫండ్ లాగానే యూజ్ అవుతాయి. మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా యూజ్ అవుతాయి, మన పిల్లలకి ఏదైనా ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినా యూజ్ అవుతాయి, మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా కానీ ఇంకా ఏదో రకంగా ఫైనాన్షియల్ లాసెస్ వచ్చినప్పుడు కానీ యూజ్ అవుతాయి, ఏదో రకంగా మనకు హెల్ప్ అవుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఏదైతే సేవ్ చేసుకుంటున్నామో వాటి ద్వారా మనకు కొంచెం వచ్చే అమౌంట్ కానీ ఏదైనా ఉందా, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే నచ్చినవన్నీ కొనుక్కోవడానికి ప్రిఫర్ చేస్తాము. ఔటర్ ఏవైతే కనిపిస్తున్నాయో వాటిని కొనుక్కోవడం కన్నా కూడా మన లోపల ఉన్న స్కిల్స్ మీద మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఎప్పటికైనా కానీ మన స్కిల్ మనకి ఏదో రకంగా మన పర్సనాలిటీనే కానీ మనము చేద్దాం అనుకుంటున్న లక్ష్యంనే కానీ అచీవ్ చేసుకునేలాగా చేస్తుంది అన్నట్టు. మన పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మన వెళ్ళే పాత్ర మన లక్ష్య సాధనలో మన స్కిల్స్ కూడా చాలా హెల్ప్ అవుతాయి అన్నట్టు. సో స్కిల్ నేర్చుకోవడం అయినా కానీ ఏదైనా కొనుక్కొని మన కోసం మనం ఇన్వెస్ట్ ఏవైతే చేసుకుంటామో డెఫినెట్లీ మనకి యూజ్ అవుతాయి. అండ్ ఈ ప్రాసెస్ ఆఫ్ టైంలో మనం ఏ చేయాలనుకుంటున్నా కానీ మనం ఆల్వేస్ విజువల్ యువర్ సక్సెస్. విజువల్ ఎలా చేసుకోవాలి, మనకి ఎక్కువ నెగిటివ్ ఇమాజినేషన్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు, ఏవో ఒక భయాలు, ఏవో ఒక అపోహలు, ఏవో ఒక ఆందోళనలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఎక్కువగా కూడా పాజిటివ్గా మన లైఫ్ ఎలా ఉండబోతుంది మనం పాజిటివ్గా విజువల్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మిమ్మల్ని మీరు పొద్దున్నే లేచి ఒకసారి పాజిటివ్గా విజువలైజ్ చేసుకోండి. మీరు ఏవైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారు ఆ ప్లేసెస్ అని రీచ్ అయినట్టు, మీరు ఎక్కడైతే ఉండాలనుకుంటున్నారు ఆ ప్లేసెస్లో ఉన్నట్టు అలా విజువల్ చేసుకోండి. చాలా ఆ డే అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది, ఆ డే అంతా కూడా చాలా లైవ్లీగా ఉంటుంది మీకు. సో కాబట్టి ఆల్వేస్ నెవర్ ఫోగెట్ టు విజువల్ యువర్ సక్సెస్. మనము ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే మనకున్న టెన్షన్స్లో కానీ వాటిలో కానీ ఎక్కువగా కూడా మనకి ఏవి లేవో వాటి గురించి ఎక్కువ గుర్తు తెచ్చుకోవడం, మనకి ఏదైతే బాధ గుర్తు చేసాయో వాటినే ఎక్కువ గుర్తు ఎక్కువగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. అలా గుర్తు తెచ్చుకోకుండా మనం మన లైఫ్ని ఎలా చూసుకుంటే బాగుంటుంది, మనకి ఎలా ఉంటే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది, ఎలా ఉంటే మన లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుందో అలా మనల్ని మనం విజువల్ చేసుకోవాలి. నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ బీ గ్రేట్ఫుల్. బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యు ఆర్. ఎప్పుడు కూడా మనం ఈ క్షణంలో మనం ఎలా ఉన్నామో, ఈ క్షణంలో నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను, మీతో మాట్లాడే అవకాశం, ఈ రకంగా కూడా నేను మీతోటి కనెక్ట్ అయ్యే విధంగా నేను ఈరోజు ఉన్నాను. సో కాబట్టి ఐఎమ్ సో మచ్ గ్రేట్ఫుల్ టువర్డ్స్ మై సెల్ఫ్. నాతోటి నేను కనెక్ట్ అవ్వడం అండ్ మీతోటి మీరు నేను కనెక్ట్ అవ్వడం చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్ఫుల్. సో ఆ రకంగా ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ఏదో ఒక రకంగా మనకు ఎవరో ఒక వ్యక్తులు తారసపడుతూ ఉంటారు, మనకు చాలా మంచి చేసిన వ్యక్తులు కూడా ఉంటారు మన లైఫ్లో. ఒకసారి వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. బాధ గురి చేసిన వ్యక్తులు ఉంటారు, బట్ వాళ్ళని గుర్తు తెచ్చుకునే బదులు మనకు మంచి చేసిన ప్రౌడ్ఫుల్ మూమెంట్స్, మనకు మంచి చేసిన వ్యక్తుల్ని గుర్తు తెచ్చుకుంటే మనం చాలా పీస్ఫుల్గా ఉండగలుగుతాము. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ క్రియేట్ యువర్ ఓన్ లైఫ్ ప్లాన్. ఏ ప్లాన్లెస్ లైఫ్, ప్లానింగ్ అనేది కనుక లేకపోతే మన లైఫ్లో, ఒక గోల్ పెట్టుకొని వెళ్తున్నాం అనుకోండి, ఒక దారి, ఆ దారే లేకుండా మూసుకుపోతే ఎలా ఉంటుంది? మన లైఫ్ ఉంది మనకి, ఆ లైఫ్కి ప్లానింగ్ లేకపోతే కూడా అంతే ఉంటుంది, దారి లేనట్టుగా ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా ఒక ప్లాన్ వేసుకోండి. మీరు ఏ పని చేయాలన్నా కానీ, ఈరోజు, రేపు, ఎల్లుండి, ఒక ఇయర్లో ఏం చేద్దాం అనుకున్నాను, 5 ఇయర్ ప్లాన్ ఏంటి, 1 ఇయర్ ప్లాన్ ఏంటి, 1 మంత్ ప్లాన్ ఏంటి, అసలు ఈ మంత్లో నేను ఏం చేద్దాం అనుకున్నాను, ఇలా ఎప్పుడు ప్లాన్లోనే ఉండండి. అలా ప్లాన్ చేయడం వల్ల మీ యొక్క లైఫ్ క్వాలిటీగా ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ ఇవ్వగలుగుతారు మీరు, అన్నెసెసరీ నెగిటివ్ ట్రాప్స్, నెగిటివ్ వాటిలో పడిపోరు అన్నట్టు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మెడిటేట్ డైలీ.
మెడిటేషనా? అబ్బా ఏం చేస్తాము, బోరింగ్ అనిపిస్తుంది అనిపిస్తుంది కదా. మెడిటేషన్ రోజు చేయడం కష్టమే, ఎందుకంటే నేను కూడా ఆ స్టేజ్ నుంచే వస్తూ ఉంటాను కదా. అలానే చూస్తూ కూర్చొని అదే పనిగా చేయాలంటే ఎవరికైనా కానీ చేయాలా అనిపిస్తుంది. బట్ అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అలా కూర్చొని మార్నింగ్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, ఇక్కడ ఫోకస్ చేయండి. జస్ట్ బ్రీత్ ఇన్హేల్ తీసుకోండి, ఇక్కడ ఫోకస్ చేయండి. అలా ఫోకస్ చేయడం వల్ల డైలీ మన కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. మనకి కూడా ఏవైతే ఉంటుందో ఎక్కువగా థాట్ డిస్టర్బెన్సెస్, మనకు వచ్చే మానసిక ఆందోళనలు అవన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి, మానసిక స్థిరత్వం వస్తుంది. సో కాబట్టి మనము మెడిటేట్ చేయడం 5 మినిట్స్ అలవాటు చేసుకుంటే ఎంత లేదన్నా కామ్గా, అంటే కంగారులో ఉన్నప్పుడు కూడా కామ్గా ఉండడం అలవాటు అవుతుంది, కంగారు పడి తప్పులు చేయము. సో అలా 5 మినిట్స్ ఎప్పుడైతే ఉంటుందో 5 మినిట్స్ రిలాక్సేషన్ని ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైనా కంగారుగా అనిపిస్తే జస్ట్ రిలాక్స్ రిలాక్స్ అనుకోండి, మిమ్మల్ని మీరే తడుముకుంటూ ఇలా తడుముకుంటూ రిలాక్స్ కూల్ కూల్ అనుకుంటూ ఉండండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ బాడీ మైండ్ రెండు కూడా రిలాక్స్ అవుతాయి. సో ఇంకా నెక్స్ట్ చెప్పుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, డోంట్ బీ ఏ ఫాలోవర్. అవును, 10 మంది చేస్తున్నట్టే చేయాలి అని అనుకోకండి. ఎప్పుడు కూడా 10 మంది ఒకేలాగా చేస్తున్నారా, మీరు కొంచెం డిఫరెంట్గా చేయండి. అప్పుడే మీ యూనిక్నెస్ బయటకు వస్తుంది, అప్పుడే మీ లోపల ఉన్న కొత్త వ్యక్తి కూడా బయటకు వస్తాడు. అవును, 10 మంది కూర్చొని ఆఫీస్లో గాసిపులు చేస్తున్నారు, మీరు వాళ్ళు చేరారనుకోండి, వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏముంటుంది? మీరు ఆ టైంలో కనుక కొంచెం ఏదైనా బుక్ చదువుతూ కానీ మిమ్మల్ని మీరు క్రియేటివ్గా ఎంగేజ్ చేసుకున్నారనుకోండి, ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది, మీకు కూడా ఎటువంటి నెగిటివ్ థాట్స్ ఉండవు, చాలా పాజిటివ్గా ఫీల్ అవుతారు. 10 మంది చేసే పనులు కాకుండా ఇంకొంచెం యూనిక్గా చేస్తూ ఉండండి మీ డే రొటీన్లో, అప్పుడు మీకు ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలో అనేది తెలుస్తూ ఉంటుంది. అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఈట్ హెల్దీ. ఏదైతే మీరు తీసుకుంటున్న ఫుడ్ ఉంటుందో అది హెల్దీ ఫుడ్ తీసుకోండి. ఈ హెల్దీ ఫుడ్ అనగానే మనం ఎక్కువగా ప్రాసెస్డ్ ప్యాక్డ్ ఐటమ్స్ని ఇవాళ అందుబాటులోకి వచ్చాయి కాబట్టి తింటున్నాం, ఎప్పటికైనా కానీ హజార్డస్, అంటే ఏదో ఒక కెమికల్ వేసి చేసినవి. సో అలాంటివి కాకుండా హోమ్మేడ్, అమ్మ చేతి వంటలు తినడము, ఇంకా మీ వైఫ్ ఉంటే మీ వైఫ్ చేతి వంట తినడము, ఒక్కొక్కసారి సరదాగా ఆవిడకి హెల్ప్ చేయడము, అమ్మకి హెల్ప్ చేయడమైనా వైఫ్కి హెల్ప్ చేయడమైనా సరదాగా హెల్దీ సలాడ్స్ చేసుకోవడము, ఇంట్లో ఒక ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్ అంతే, అందరూ కూర్చున్నప్పుడు మీరే ఏదైనా చిన్న స్పెషల్ డిష్ చేయడము, మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అలా హెల్దీ ఫుడ్, ఒకళ్ళకి ఓపిక లేనప్పుడు ఇంట్లో సరదాగా ఇంకొకరు చేయడం, అట్లా ఒక ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్ పాజిటివ్ ఉంటే మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో మన ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా మనం చూస్తున్న వీడియోసే కానీ, మన ఆన్లైన్ క్లాసెస్ఏ కానీ, ఎవరైతే కూడా లైవ్లో కూడా ఇంటరాక్ట్ అయ్యి మనతో మాట్లాడుతున్నారో, ఎవ్రీ మంత్ మనవి ఆన్లైన్లో ఆఫ్లైన్లో క్లాసెస్ అనేవి కంటిన్యూస్గా జరుగుతున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ మీద. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మనకు కమెంట్ చేయొచ్చు, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.